హాయ్ బ్రో. హాయ్. రీసెంట్గా హర్ష సాయి పైన ఒక కేసు అయింది కదా మిత్ర పెట్టి, దాని గురించి. నేను ఖచ్చితంగా అంటే చేసే ఉంటాడు, ఖచ్చితంగా చేసే ఉంటాడు, ఎందుకంటే చేయకుండా అయితే రాదు. కానీ నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఆ అమ్మాయి చాలా రిచ్ అంట, హర్ష సాయి కంటే రిచ్ అంట. అంటే హర్ష సాయి చాలా తక్కువ, అంటే బయటనే చూపించుకుంటాడు కానీ అంత అమౌంట్ ఏం లేదంట. కానీ హర్ష సాయిని ఆయన పేరుని చూసుకొని అమ్మాయి పడి అమ్మాయి చాలా రిచ్ అంట. రీసెంట్గా విల్లా కూడా ఇచ్చిందంట ఆయనకి, అదే విల్లాలో 1 ఇయర్ నుండి ఆయనను వాళ్ళిద్దరు ఉంటారంట. అయితే ఏమైంది, గొడవ వస్తాయి కదా ఒక టైంలో గొడవలు, అయితే ఈయన వేరే వాళ్ళ లైన్ వేయడం అట్లా లవ్ చేయడం ఆ ట్రాక్ ఎక్కేసరికి ఈయన అమ్మాయిని వదిలేసేసరికి నా విల్లాలో ఇన్ని రోజులు ఉంటున్నావు కదా, మనీ కూడా చాలా పెట్టిందంట, చాలా ట్రిప్స్కి వెళ్ళారంట. సో ఆ మనీ కూడా రిటర్న్ ఇచ్చేయని చెప్పేసి 2 క్రోర్స్ డిమాండ్ చేసింది. అంటే దిగినప్పుడు మ్యారేజ్ పేరుతో 2 క్రోర్స్ తీసుకున్నాడు అనేసి, అంటే అన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అనే అనుకుంటారు. కానీ ఇక ఏం గొడవలు వచ్చినాయి, ఏ రీజన్ వల్ల గొడవలు వచ్చినా మనకు తెలియదు. ఖచ్చితంగా గొడవలు వచ్చినాయి, గొడవలు రావడం వల్ల నా అమౌంట్ నాకు ఇచ్చేయి. అంటే ఇంతకుముందు నార్మల్ టైంలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి తీసి బెదిరిస్తా అని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట. సో ఇక తెలవాలి మరి బెదిరిస్తుందా లేదా. ఆయన అయితే నేనేం చేయలేదు, నన్ను డబ్బు కోసం ఆ అమ్మాయి అట్లా చేసింది అని ట్వీట్ చేశారు. మరి ఇక చూడాలి ఈయన డబ్బులు అడుగుతుండా ఆయన డబ్బులు అడిగిండా. హర్ష సాయి చేసిన ఒక మూవీకి కూడా ప్రొడ్యూసర్ ఆమె, అది విధి ఆడిందిరా నీతో ఇంత నాటకం అట్లా. ఇక హర్ష సాయి బుక్ అయిపోయింది ఎట్లా అంటే లవ్, అంటే ప్రొడ్యూసర్ లెక్క పరిచయం అయిందో మరి ఎట్లా పరిచయం అయిందో ఆయన చెప్పాలి. అట్లా ట్రాక్ ఎక్కింది, రిలేషన్షిప్లో ఉన్నారు కానీ తీరా చూస్తే బిస్కెట్ కొట్టింది. అది కూడా నాకు తెలిసి జానీ మాస్టర్ న్యూస్ చూసి నేను కూడా, అంటే అమ్మ ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నది అనుకుంటా బయట, కానీ ఎందుకు పరువు అయితే అది అనుకుంటుంది. కానీ జానీ మాస్టర్ న్యూస్ బయటికి రాగానే ఆహా ధైర్యం వచ్చి ఇక నేను కూడా తెగించక తప్పదు అని చెప్పేసి ఒకరిని చూసి ఒకటి. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారండి. లేస్ట్ హీరోది కూడా ఒకటి అయింది కదా, సో రాజ్దార్ ఉంది ఒకటి అయింది, జానీ మాస్టర్ అయింది, ఇంకా మనది ఇప్పుడు హర్ష సాయి. ఇక నెక్స్ట్ ఎవరు చాలా ఉంటాయంట, ఇంకా చాలా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. సారీ సారీ, అబ్బాయిలు వస్తారో అమ్మాయిలు వస్తారో చూడాలి. ఇక మంచి మంచి అంటే ఎవరైతే ఫేమస్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా అమ్మాయిలు కానీ, సరే అమ్మాయిలు ఫేమస్ అయితే అబ్బాయిలు కానీ ట్రాక్ చేయడం తప్పదు. సో వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా అందరూ అమ్మాయిలే ముందుకొచ్చి పెడుతున్నారు, మరి దీని గురించి ఏమంటారు? అంటే అమ్మాయిలు వస్తున్నారు అంటే తప్పు, వాళ్ళు ఫేమస్ ఉండరని వాళ్ళు క్లిక్ అవుతారండి. క్లిక్ అయిన తర్వాత కొన్ని ఏదో ఒక డబ్బు కావడం లేకపోతే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి కనెక్ట్ కావడం వల్లనో ఇట్లా కనెక్ట్ అవ్వడం వల్లనో వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి డైరెక్ట్ కోర్టులు కేసులు అని చెప్పేసి ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు అంత పరువు అంతా పోయింది. ఒకవేళ హర్ష సాయి నిజమే చేశాడు అని అనుకుంటే మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనండి. హర్ష సాయి గురించి మీకు అంటే మీకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మంచి వ్యక్తే, ఎందుకంటే చాలా అంటే 1 కోటి రూపాయలు సంపాదించిన దాంట్లో 50 లక్షలు అయితే ఖర్చు పెట్టిండు. సో అట్లా అంటే ఆయనను చూసి చాలామంది వీడియోలు చేసి మనం కూడా ఇట్లా కూడా డబ్బులు సంపాదించుకుందాం అనుకొని చాలామంది అయితే హెల్ప్ చేశారు. వేరే రూట్ల నుంచి డబ్బులు సంపాదించుకుని ఉంటారు కానీ హెల్పింగ్ నేచర్ ద్వారా ఆయన ఒక మోటివేషన్ అయిపోయిండు. కానీ ఇప్పుడు ఆయన ఇట్లా అవ్వడం వల్ల చాలా దెబ్బ అయితే పడుతుంది, ఆయన మూవీకి కూడా దెబ్బ పడే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ యాప్ వల్ల అప్పుడు బాగా అతని పైన ట్రోల్స్ అయినాయి, మళ్ళీ సెకండ్ ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ట్రోల్ చేశారు. ఆయన కూడా ఇంటర్వ్యూగా చెప్పుకున్నాడు నేను చేసిన అని, ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఖచ్చితంగా ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ఉండేది, చెప్పిండు ఒక్కొక్క వీడియోకి నేను 80 లక్షల దాకా సంపాదించేటోండని. 80లో 20 ఖర్చు పెట్టేటోడు, 40 ఉంచుకునేటోడు, తప్పులేదు అండి, అందరు చేసేటే బెట్టింగ్ యాప్స్. ఆయనకు అంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఆయన చేయడం తప్పులేదు. హాయ్ బ్రో. హాయ్. రీసెంట్గా హర్ష సాయి పైన ఒక కేసు అయింది కదా మిత్ర పెట్టి, దాని గురించి. నేను ఖచ్చితంగా అంటే చేసే ఉంటాడు, ఖచ్చితంగా చేసే ఉంటాడు, ఎందుకంటే చేయకుండా అయితే రాదు. కానీ నాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఆ అమ్మాయి చాలా రిచ్ అంట, హర్ష సాయి కంటే రిచ్ అంట. అంటే హర్ష సాయి చాలా తక్కువ, అంటే బయటనే చూపించుకుంటాడు కానీ అంత అమౌంట్ ఏం లేదంట. కానీ హర్ష సాయిని ఆయన పేరుని చూసుకొని అమ్మాయి పడి అమ్మాయి చాలా రిచ్ అంట. రీసెంట్గా విల్లా కూడా ఇచ్చిందంట ఆయనకి, అదే విల్లాలో 1 ఇయర్ నుండి ఆయనను వాళ్ళిద్దరు ఉంటారంట. అయితే ఏమైంది, గొడవ వస్తాయి కదా ఒక టైంలో గొడవలు, అయితే ఈయన వేరే వాళ్ళ లైన్ వేయడం అట్లా లవ్ చేయడం ఆ ట్రాక్ ఎక్కేసరికి ఈయన అమ్మాయిని వదిలేసేసరికి నా విల్లాలో ఇన్ని రోజులు ఉంటున్నావు కదా, మనీ కూడా చాలా పెట్టిందంట, చాలా ట్రిప్స్కి వెళ్ళారంట. సో ఆ మనీ కూడా రిటర్న్ ఇచ్చేయని చెప్పేసి 2 క్రోర్స్ డిమాండ్ చేసింది. అంటే దిగినప్పుడు మ్యారేజ్ పేరుతో 2 క్రోర్స్ తీసుకున్నాడు అనేసి, అంటే అన్ని రోజులు రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అనే అనుకుంటారు. కానీ ఇక ఏం గొడవలు వచ్చినాయి, ఏ రీజన్ వల్ల గొడవలు వచ్చినా మనకు తెలియదు. ఖచ్చితంగా గొడవలు వచ్చినాయి, గొడవలు రావడం వల్ల నా అమౌంట్ నాకు ఇచ్చేయి. అంటే ఇంతకుముందు నార్మల్ టైంలో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి తీసి బెదిరిస్తా అని చెప్పేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందంట.
సో ఇక తెలవాలి మరి బెదిరిస్తుందా లేదా. ఆయన అయితే నేనేం చేయలేదు, నన్ను డబ్బు కోసం ఆ అమ్మాయి అట్లా చేసింది అని ట్వీట్ చేశారు. మరి ఇక చూడాలి ఈయన డబ్బులు అడుగుతుండా ఆయన డబ్బులు అడిగిండా. హర్ష సాయి చేసిన ఒక మూవీకి కూడా ప్రొడ్యూసర్ ఆమె. అది విధి ఆడిందిరా నీతో ఇంత నాటకం అట్లా. ఇక హర్ష సాయి బుక్ అయిపోయింది ఎట్లా అంటే లవ్ అంటే ప్రొడ్యూసర్ లెక్క పరిచయం అయిందో మరి ఎట్లా పరిచయం అయిందో ఆయన చెప్పాలి. అట్లా ట్రాక్ ఎక్కింది, రిలేషన్షిప్లో ఉన్నారు కానీ తీరా చూస్తే బిస్కెట్ కొట్టింది. అది కూడా నాకు తెలిసి జానీ మాస్టర్ న్యూస్ చూసి నేను కూడా అంటే అమ్మ ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నది అనుకుంటా బయట, కానీ ఎందుకు పరుగు అయితే అది అనుకుంటుంది. కానీ జానీ మాస్టర్ న్యూస్ బయటికి రాగానే ఆహా ధైర్యం వచ్చి ఇక నేను కూడా తెగించక తప్పదు అని చెప్పేసి ఒకరిని చూసి ఒకటి. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారండి. లేస్ట్ హీరోది కూడా ఒకటి అయింది కదా, సో రాజ్దార్ ఉంది ఒకటి అయింది, జానీ మాస్టర్ అయింది, ఇంకా మనది ఇప్పుడు హర్ష సాయి. ఇక నెక్స్ట్ ఎవరు చాలా ఉంటాయంట, ఇంకా చాలా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. సరే సరే అబ్బాయిలు వస్తారో అమ్మాయిలు వస్తారో చూడాలి. ఇక మంచి మంచి అంటే ఎవరైతే ఫేమస్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా అమ్మాయిలు కానీ సరే అమ్మాయిలు ఫేమస్ అయితే అబ్బాయిలు కానీ ట్రాక్ చేయడం తప్పదు. సో వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా అందరూ అమ్మాయిలే ముందుకొచ్చి పెడుతున్నారు కదా, మరి దీని గురించి ఏమంటారు అంటే అమ్మాయిలు వస్తున్నారు అంటే తప్పు. వాళ్ళు ఫేమస్ ఉండరని వాళ్ళు క్లిక్ అవుతారండి. క్లిక్ అయిన తర్వాత కొన్ని ఏదో ఒక డబ్బు కావడం లేకపోతే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి కనెక్ట్ కావడం వల్లనో ఇట్లా కనెక్ట్ అవ్వడం వల్లనో వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి డైరెక్ట్ కోర్టులు కేసులు అని చెప్పేసి ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు అంత పరువు అంతా పోయింది. ఒకవేళ హర్ష సాయి నిజమే చేశాడు అని అనుకుంటే మాత్రం లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనండి. హర్ష సాయి గురించి మీకు అంటే మీకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మంచి వ్యక్తే, ఎందుకంటే చాలా అంటే కోటి రూపాయలు చంపిన సంపాదించిన దాంట్లో 50 లక్షలు అయితే ఖర్చు పెట్టిండు. సో అట్లా అంటే ఆయనను చూసి చాలామంది వీడియోలు చేసి మనం కూడా ఇట్లా కూడా డబ్బులు సంపాదించుకుందాం అనుకుని చాలామంది అయితే హెల్ప్ చేశారు. వేరే రూట్ల నుంచి డబ్బులు సంపాదించుకుని ఉంటారు కానీ హెల్పింగ్ నేచర్ ద్వారా ఆయన ఒక మోటివేషన్ అయిపోయిండు. కానీ ఇప్పుడు ఆయన ఇట్లా అవ్వడం వల్ల చాలా దెబ్బ అయితే పడుతుంది, ఆయన మూవీకి కూడా దెబ్బ పడే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ యాప్ వల్ల అప్పుడు బాగా అతని పైన ట్రోల్స్ అయినాయి, మళ్ళీ సెకండ్ ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ట్రోల్ చేశారు. ఆయన కూడా ఇంటర్వ్యూగా చెప్పుకున్నాడు నేను చేసిన అని, ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి ఖచ్చితంగా ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ఉండేది. చెప్పిండు ఒక్కొక్క వీడియోకి నేను 80 లక్షల దాకా సంపాదించేటోండి, 80లో 20 ఖర్చు పెట్టేటోడు 40 ఉంచుకునేటోడు తప్పులేదండి. అందరు చేసేటే బెట్టింగ్ యాప్స్, ఆయనకు అంత ఫేమ్ వచ్చింది కాబట్టి ఆయన చేయడం తప్పులేదు.